ఇండియానాలో ప్రసారమైన కథనానికి యాదగిరిగుట్ట మున్సిపల్ అధికారులు స్పందించారు. యాదాద్రి పాతగుట్టకు వెళ్లే రహదారి గుంతలు పడి అధ్వానంగా మారటంతో ప్రయాణికులు పడుతోన్న ఇబ్బందులపై ఇండియానో వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. స్పందించిన మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమందర్ గౌడ్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా దగ్గరుండి మరీ రోడ్డు మరమ్మతు పనులు చేయించారు. యాదగిరిగుట్టకు వెళ్లే రోజు అస్తవ్యస్తానికి గుర్తున్న ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మట్టి పోయించి కవర్ చేయడం జరిగింది. కానీ అటు మొన్న పడ్డ వర్షాలకు అంత గుంతలమయంగా మారింది. దాని వలన ఈరోజు 70,000 అంచనాతో కంకర వేయించి ఆ గుంతలను పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మనకు ఇప్పుడు వినాయకుని నిమజ్జనం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు నిమజ్జనాలన్నీ కూడా మనకు ఇక్కడే చెరువు ఉన్నది కాబట్టి అందరూ ఇక్కడ నుండే వెళ్తారు. కాబట్టి ఆ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక 70,000 అంచనాతో కంకర పోయించడం జరుగుతుంది.